హలో ఫుడీస్, వెల్కమ్ టు వేస్ట్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ కారంగా పుల్లగా కొంచెం తీయగా ఇంకా నెల రోజుల పైన నెల ఉండేటువంటి కరివేపాకు పచ్చడి. ఇదొక్కటి ఉంటే చాలు, అన్నం ఇడ్లీ దోశ ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. ఈవెన్ పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు పచ్చడిలోని ఇంకో రకం ఉంది, అది కనీసం 6-7 నెలల పైన నిల ఉంటుంది. ఆ పచ్చడి నేను మరోసారి చెప్తాను, అది నేను ఆల్రెడీ షూట్ చేశాను. లెట్ స్టార్ట్. పచ్చిమిర్చితో తయారు చేసేటువంటి కరివేపాకు నిలవ పచ్చడి. మూగులో 1/4 కప్ అంటే 60 ml నూనె వేడి చేసుకోండి. వేడెక్కుతున్న నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసి మెంతులు రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. మెంతులు వేగితే రుచి, లేదంటే చేదు. వేగిన మెంతుల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి వేపండి. మినప్పప్పు శనగపప్పు రెండూ రంగు మారుతూ ఉండగా 2 టీ స్పూన్ల ధనియాలు వేసి వేపండి. ధనియాలు కూడా మంచి వాసన వస్తున్నప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 100 గ్రాముల పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. నేను మీడియం కారంగల పచ్చిమిర్చి వాడాను. మీడియం కారంగల పచ్చిమిర్చితో అయితే పచ్చడి క్వాంటిటీ వస్తుంది, అందుకే వాడాను. మీరు కారంగల పచ్చిమిర్చి అయితే 75 గ్రాములు చాలు, అంతకంటే అవసరం పడదు. మీడియం కారంగల పచ్చిమిర్చి సుమారుగా 25-30 కాయలు దాకా వచ్చాయి నాకు. పచ్చిమిర్చి బాగా మగ్గాక కడిగి నీడన ఆరబెట్టినటువంటి 50 గ్రాముల ముదురు కరివేపాకు ఆకులు వేసి చెమ్మారేంత వరకు ఫ్రై చేయండి. ముదురు కరివేపాకు అయితేనే కాస్త నారు ఉండి ఆకు ఆకుగా తెలుస్తుంది పచ్చడిలో. మరీ లేత కరివేపాకు అయితే టూత్పేస్ట్లా అయిపోతుంది. పచ్చడి నిల్వ అన్నది కరివేపాకు వేపే తీరులో ఉందని అర్థం చేసుకోండి. కరివేపాకు చెమ్మారేంత వరకు బాగా వేగితే పచ్చడి ఖచ్చితంగా 4 రోజుల పైన నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో. బాగా వేగిన కరివేపాకును మిక్సీ జార్లో వేసి నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్ చేసుకోండి. అదే ముకుళ్ళో 100 గ్రాముల చింతపండు గుజ్జు తీసుకోండి. ఇందులోనే 50 గ్రాముల బెల్లం తురుము వేసి జిగురు పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ దగ్గర పడినివ్వండి. 100 గ్రాముల చింతపండు అంటే ఓ చిన్న బత్తాయి అంత చింతపండు నుంచి తీసిన గుజ్జు, అందులో సగం బెల్లం అవుతుంది. బెల్లాన్ని కరిగించడానికి మరింక ఏ నీళ్లు పోయినక్కర్లేదు. చింతపండు గుజ్జులో ఉండేటువంటి నీరుతో బెల్లం కరిగిపోతుంది. బాగా కలుపుతూ ఉంటే బెల్లం చింతపండు గుజ్జులో కరిగి చిక్కని టూత్పేస్ట్లా అవుతుంది. అందాక ఉడికించండి. చూడండి, ఇలా అయ్యాక వెంటనే స్టవ్ ఆపేసేయండి. అప్పుడు నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకున్నటువంటి కరివేపాకు పేస్ట్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలపండి. అంతే, పచ్చడి తయారు. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే 4 రోజుల పైన నిల ఉంటుంది. బయటైతే ఖచ్చితంగా 20 రోజుల పైన నిల ఉంటుంది. బయటవే నేను ఆఖరణ తాలింపు వేయలేదు. మీకు నచ్చితే 2-3 టేబుల్ స్పూన్ల నూనెలో ఆవాలు ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. పుల్లగా కారంగా తీయగా ఎంతో రుచిగా ఉంటుంది. తీపంటే ఇష్టపడని వారు బెల్లాన్ని కట్ చేసుకొని కారాన్ని మరికొంత పెంచుకొని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. డీటెయిల్డ్గా మరిన్ని టిప్స్తో ఈ రెసిపీ తెలుసుకోవాలనుకుంటే vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అవైలబుల్గా ఉంది. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.